సహజ సిద్ధ పద్ధతిలో బరువు తగ్గి అందంగా నాజుగ్గా కనబడాలి అనుకుంటున్నారా? ఈ కింది నంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. క్రిప్టో కరెన్సీ అంటే కంటికి కనిపించకపోయినా కూడా ఈ మోసంలో దాదాపుగా వేల మంది చిక్కుకుంటున్నారు, లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకుంటారు. అందులోనూ ఇందులో మోసపోయేది అజ్ఞానులో లేదంటే చదువుకోని వారు కాదు, అన్నీ తెలిసి విద్యావంతులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీరే ఇందులో మోసపోతున్నారు. ప్రస్తుతం మనతో ఒక బాధితులు ఉన్నారు, ఆయన వెంకట్రామిరెడ్డి. ఆయన దాదాపు 26 లక్షల రూపాయలు క్రిప్టో కరెన్సీ మోసంలో ఆయన పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. మీరు ఏం చేస్తుంటారు? నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మీరు? ఓకే. ఎలా మోసపోయారు మీరు? ఎలా అంటే, మా వైఫ్ వాళ్ళ కజిన్ సిస్టర్ కొడుకు అండి వీడు. నన్ను ఫ్రాడ్ చేసిన అతను వద్దుల ఈశ్వర్ రెడ్డి అతని పేరు. వాళ్ళ గ్రామం వచ్చారు రొంపిచర్ల, ఆంధ్రప్రదేశ్ రొంపిచర్ల పల్నాడు డిస్టిక్ రొంపిచర్ల మండలం రొంపిచర్ల విలేజ్ వాళ్ళది. ఇతను మన మార్చిల్లో, లాస్ట్ మార్చిల్లో, మార్చి 2024 ఎంఎస్ చేయడానికి యూకే వెళ్ళాడండి. యూకే వెళ్ళాడు, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ అనే యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు. అతను అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ నాకు ఒక 2-3 టైమ్స్ నార్మల్ కాల్ చేశాడండి, ఏం చేస్తున్నావు, ఏంటి, ఎలా ఉన్నావు, బాగున్నావని. నేను అంతకుముందు బిజినెస్ పెట్టి లాస్ అయ్యాను. ఆ లాస్ అయిన అమౌంట్ ఒక 6 లక్షల దాకా లాస్ అయ్యానండి. ఆ లాస్ అయిన అమౌంట్, ఆ లాస్ అయిన బిజినెస్ గురించి తనకు తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏం చేశాడంటే, నాకు కాల్ చేసి, అన్న ఇట్లా బిజినెస్ కూడా లాస్ అయ్యారంట కదా, ఎట్లా ఉంది సిచ్యువేషన్, ఏంది ఇప్పుడు అంటే, పర్లేదమ్మా అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత ఎట్లన్నా, ఇట్లా క్రిప్టో కాయిన్స్, ఇట్లా నేను కాయిన్స్ కొంటుంటాను, ఒక లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కొంటూ ఒక 30 లాక్స్ నుంచి 50 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ లాభం పొందాను, ఆ అమౌంట్ తీసుకొని యూకే వెళ్తున్నాను ఎంఎస్ చేయడానికి అని చెప్పేసి నాతో చెప్పాడు. అంటే మీ బంధువు అతను? మా వైఫ్ వాళ్ళ కజిన్ సిస్టర్ కొడుకు అండి. ఓకే. మీకు బాగా పరిచయం? అంత అసలు మనకు పరిచయం లేదు. మనం ఎప్పుడో మన వైఫ్ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు జస్ట్ ఆయ్ అంటే ఆయ్, బాయ్ అంటే బాయ్ కానీ మనకి అతనితో పరిచయం, జస్ట్ మొక్క పరిచయం అంతే. అతను ఇట్లా, అన్న మనం ఇన్వెస్ట్మెంట్ పెడదాము, నేను కూడా పెడుతున్నాను, ఇద్దరం కలిసి పెడదాము, ప్రాఫిట్ ఉంటుంది దీంట్లో అని చెప్పేసి నాకు 2-3 డేస్ ఇలా చెప్పాడు. చెప్పిన తర్వాత, అన్న నేను ఒక 3 లాక్స్ అమౌంట్ చూసుకుంటున్నాను, నువ్వు కూడా 3 లాక్ అమౌంట్ చూసుకో, ఇద్దరం కలిసి ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, ఐసీఓ ఐడిఓ కాయిన్స్ అని ఉంటాయి, వాటి వల్ల మంచి ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పేసి నన్ను నమ్మబలికించాడు. నమ్మబలికించి నన్ను ఒక 3 లాక్స్ చూడమన్నాడు కదా. నేను నాకు ఒక 2,40,000 వరకే నాకు అడ్జస్ట్ అయ్యాయి. మిగతా అమౌంట్ నాకు అడ్జస్ట్ అవ్వలేదు. ఆ 2,40,000 అతను ఒక డిఫరెంట్ అకౌంట్స్ ఇస్తాడండి. అతని అకౌంట్, బ్యాంక్ అకౌంట్స్ అతనిది ఇవ్వడు. ఎవరిదో ఏమంటాడంటే, వాళ్ళు యూకేలో ఉంటారు, నువ్వు వాళ్ళకి ఇన్నే ఐఎన్ఆర్ కరెన్సీ కొట్టు, మన కరెన్సీలో వాళ్ళకి పంపించు, వాళ్ళు నాకు అక్కడ పౌండ్స్లు ఇస్తారు, ఆ పౌండ్స్లు ఇచ్చిన అమౌంట్ని నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది నాకు అని చెప్పేసి వాళ్ళ అకౌంట్స్ ఇస్తాడు. మన అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ పెట్టమంటాడు, పెడతాం. పెట్టిన తర్వాత అతను కన్ఫర్మ్ చేసుకుంటాడు వాళ్ళ చేత. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ కాయిన్స్ కొన్నాడా లేదా మనకు తెలీదు. ఫస్ట్ ఏం చేశాడంటే, 2,40,000 ఇన్వెస్ట్మెంట్ నేను చేసిన తర్వాత, అతనికి పే చేసిన తర్వాత 2 డేస్ కరెక్ట్, 2 డేస్ తర్వాత నాకు కాల్ చేసి, అన్న మనం పెట్టిన దాంట్లో ఒక 80,000 దాకా ప్రాఫిట్ వచ్చింది. ఓహో, 2,40,000 40,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే 80,000 ఆదాయం వచ్చిందని చెప్పాడు. ఆదాయం వచ్చిందని చెప్పేసి, అన్న నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఓకేనా అని చెప్పి ట్రాన్స్ఫర్ చేయని చెప్పాను. నాకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. అమౌంట్ రిటర్న్ అయిపోయింది. ప్లస్ 80,000. ఓకే. మొత్తం 3,20,000 నాకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించాడు. అతని అకౌంట్ నుంచి రావండి మళ్ళీ. సో బయట అకౌంట్ నుంచి వచ్చాయి. వచ్చాయి. మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక 10-30 మినిట్స్ లోపు మళ్ళీ ఏం చేస్తాడంటే, మళ్ళీ డిఫరెంట్ అకౌంట్స్ ఇస్తాడు. వేరే అకౌంట్స్ ఇస్తాడు. ఇచ్చేసి ఈ అకౌంట్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయి, ఈ 3,20,000 అంటాడు. అదేంట్రా మళ్ళీ అమ్మడి ట్రాన్స్ఫర్ చేయమంటున్నావు ఏంటంటే, అన్న మళ్ళీ అవి నేను పౌండ్స్లో మార్చుకొని నా కాడ ఇట్లా పెట్టుకుంటాను, మళ్ళీ వేరే కాయిన్స్ వస్తున్నాయి మంచి కాయిన్స్, మళ్ళీ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటాడు. నేను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎంత చేశారు? మళ్ళీ 3,20,000 మొత్తం చేశాను. జస్ట్ ఒక 1/2 అవర్లో మళ్ళీ 3,20,000 ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. చేయించుకున్న తర్వాత జస్ట్ ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేసి, అన్న ఇంకొక 5 లాక్ వరకు చూడు, మంచి కాయిన్స్ వస్తున్నాయి, వాటిలో మంచి ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పేసి, మళ్ళీ ఐసీఓఐడిఓ కాయిన్స్ అని చెప్పేసి మళ్ళీ ఒక 5 లాక్స్ వరకు అరేంజ్ చేయించుకున్నాడు. ఇప్పుడు 3,20,000 పంపించేశాం. మళ్ళీ కూడా ఇంకొక 5 లక్షలు వేయమన్నారు. మళ్ళీ ఇంకొక 5 లక్షలు వేయమన్నాడు. ఓకే, చూసుకుని అడిగి పెట్టుకో, నేను మీకు మళ్ళీ నీకు అకౌంట్ నెంబర్లు ఇస్తాను, ఆ అకౌంట్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేద్దు అని చెప్పేసి నేను రెడీ చేసుకొని పెట్టుకున్నా. 1 వీక్కి వాడు మళ్ళీ కాల్ చేసి, అన్న ఆ ఫైవ్ లాక్స్ ఇట్లా మళ్ళీ వేరే అకౌంట్ డిఫరెంట్ అకౌంట్స్ ఇస్తాడు, ఆ అకౌంట్స్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. ఆ ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఇంకో 2 లాక్స్ ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి 7 లాక్స్ నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు.
చేయడం జరిగింది. మీరు ఆల్రెడీ 3,20,000 మళ్ళీ 5,00,000 మొత్తం 8,20,000 అకౌంట్ లో వేశాను. మీకు ఆదాయం ఎంత వచ్చిందని చెప్పాడు? 2,00,000 ఆదాయం వచ్చిందని చెప్పేసి అంటే 10,20,000 అయింది. 10,20,000 అయింది. మళ్ళీ నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఎంత చేశాడు? 7,00,000 చేశాడు. 7,00,000 చేశాడు. ఓకే. అరే ఏంట్రా మళ్ళీ మిగతా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయలేదు ఏంట్రా అని అడిగితే, అవి ఫండ్స్ లో అట్లా పెట్టాలన్నా అది నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ మనకి వేరే కాయిన్స్ కొనడానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి మళ్ళీ ఈ 7,00,000 మనకి నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. మళ్ళీ విత్ ఇన్ 1 అవర్లో ఆ 7,00,000 కూడా మళ్ళీ డిఫరెంట్ అకౌంట్లు ఇచ్చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. మళ్ళీ గంటలోనే ఫోన్ చేస్తారు, మళ్ళీ పంపించమని. మళ్ళీ పంపించమని అడుగుతాడు. ఏంటంటే అంటే ఈ మళ్ళీ నేను ఫండ్స్లోకి చేంజ్ చేసుకోవాలి కదన్నా, మార్చుకోవాలి కదా మన ఏఎన్ఆర్ నుంచి. సో నా టైం పట్టిద్ది, నువ్వు మళ్ళీ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయి నాకు కొంచెం, అంటే నా పర్సనల్ కూడా వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలి నాకు, ఇప్పుడు నీకు ఎమర్జెన్సీ లేదు కదా అని చెప్పేసి మళ్ళీ అమౌంట్ తీసేసుకుంటాడు. జనరల్గా మీకు ఐడియా ఉందా వీటి మీద? నాకు అంతగా ఐడియా లేదండి. మరి ఎవరు నమ్మారు మీరు? వీడు మనకు తెలిసిన వాడు అని చెప్పేసి వీడు నమ్మడం జరిగింది. ఫస్ట్ వీడు 2,40,000 ఇచ్చినప్పుడు మనకి 80,000 ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు కదా, దాని మీద కొంచెం ఎక్కువ నమ్మడం జరిగింది. 80,000 అటెంప్ట్ చేసింది. 80,000 అటెంప్ట్ చేసింది. నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ ఈ 7,00,000 కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. జరిగిన తర్వాత ఒక 1 వీక్ సైలెంట్ అయిపోతాడు. మమ్మల్ని మనం ఏంటంటే ఆ అంటే ఆ అన్న ఏంటి తిన్నావా ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతాడు. అంతే మనం కూడా ఏంటో ఆ అమౌంట్ గురించి ఎంత ఇంకా ట్రాన్స్ఫర్ చేయాలంటే చేస్తానని వేరే కాయిన్స్ కూడా వస్తున్నాయి, మళ్ళీ వేరే కాయిన్స్ కొందాము, నేను జస్ట్ నా అక్కడ అమౌంట్ నీకు ఎమర్జెన్సీ అన్నా అంటాడు. నాకు ఆ టైంలో ఎమర్జెన్సీ లేక ఎమర్జెన్సీ ఏం లేదులే అంటే వాడి కాడ నేను అమౌంట్ పెట్టి అన్ని రోజులు వెయిట్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి రిలేటివ్, రెండోది వాడు నన్ను అంత బాగా నమ్మబలికించాడు. ఎట్లా అన్న, నువ్వు ఇట్లా ప్రాఫిట్ లాస్ అయ్యావు కదన్నా, ఎంతో కొంత కవర్ చేస్తా అన్నా, ఈ కాయిన్స్లో మంచి ప్రాఫిట్ ఉండదన్నా అని నాకు అట్లా చెప్పడం వల్ల మనం ఏంటంటే వాడిని బాగా నమ్మాం. నేను ఆల్రెడీ వేరే బిజినెస్లో లాస్ అయ్యారు కాబట్టి దీంట్లో కవర్ చేసుకోవాలనే ఆశలో మీరున్నారు. అది కూడా పెద్ద ఫ్రాడ్ అండి. ఐరన్ బిజినెస్ పెట్టా. ఇది చెప్పండి, ఇది చెప్పండి. ఓకే, ఇది వాడిని నమ్మబలికి ఇచ్చారు కదా, మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఏం చేశాడంటే, అన్న ఒక 18,00,000 చూసుకో, ఇది ఇంకా లాస్ట్ టైం ఫైనల్ అన్న, మంచి ప్రాఫిట్ వచ్చింది, నువ్వు లాస్ అయింది నువ్వు కవర్ అయ్యిద్దన్న అటుగా అని చెప్పేసి చెప్పాడు. అరే బాబు నాకు డబ్బులు లేవు ఆల్రెడీ, ఇప్పుడు నీ దగ్గర నేను ఇచ్చిన 2,40,000 ఒక 5,00,000 7,40,000 వరకు నీ దగ్గర ఆగిపోయినది, నాకు అంత మించి నాకు డబ్బులు తీసుకోవడం కష్టం అని చెప్పాను. రెండోది ఏంటంటే మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేసి, అన్న చూసుకున్నా అన్న నీకు ఇది నమ్మబలికిస్తారు మళ్ళీ, అన్న చూసుకున్నా నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్, నువ్వు పోగొట్టుకున్న అమౌంట్ ఇది కవర్ అయిద్దన్నా, ఇంక నువ్వు ఇంతకన్నా అంటే మంచి ఛాన్స్ ఇంకా రాదు, ఈ కాయిన్స్ మళ్ళీ రావు అని చెప్పేసి నమ్మబలికిచ్చాడు. నేనేం చేశా, నాకు కొంచెం డౌట్ వస్తుంది, అరే బాబు నేనైతే నీకు ట్రాన్స్ఫర్ చేయను, నువ్వు నాకు ట్రాన్స్ఫర్ చేసి నేను నీకు ట్రాన్స్ఫర్ చేసి అకౌంట్లన్నీ యాడ్ చేసుకొని చాలా, ఇది రేపు నేను ఐటీఆర్ రిటర్న్ చేసుకోవాలన్నా ఈ అమౌంట్ మొత్తం నాకు కష్టమైపోద్ది, సో నేను నీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయను, ఆ వాలెట్ ఏందో నాకే చెప్పు, నేను నాకు ఒక అకౌంట్ క్రియేట్ చేయి, నేను ఈ వీడియో కాల్ చేస్తుంటావు కదా షేరింగ్లో ఉంటా, షేర్ చేసే ఈ కాయిన్ కొనాలా ఈ కాయిన్ కొనాలి నేను చూతావు, నువ్వు చెప్పిన కాయిన్స్ నేను పర్చేజ్ కొంటానురా, సో నేను అమౌంట్ అయితే నీకు ట్రాన్స్ఫర్ చేయలేనురా అని చెప్పాను. ఓకేనా, అలానే అటైతే నీ మెయిల్ ఐడి పాస్వర్డ్ చెప్పు, నీకు ఒక వాలెట్ క్రియేట్ చేస్తా అని చెప్పేసి నా మెయిల్ ఐడి పాస్వర్డ్ తీసుకున్నాడు. సరే మనం ఏముందిలే అని చెప్పేసి నా పర్సనల్ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసా, వాలెట్ క్రియేట్ చేశాడు, క్రియేట్ చేసి అని చెప్పాడు. నాకు ఒకైతే అంటే నాకు ఓటీపీ ఏం రాలేదు, అంటే 1 వీక్ 10 డేస్ ఉన్నాను కదా ఇలా ఇంకేమి, నేను కూడా సైలెంట్గా ఉన్న. ఒక కట్టుకు 10 డేస్ తర్వాత ఏం చేశాడంటే, నా మెయిల్ ఐడి ఇచ్చే కదా, మా సిస్టర్లు గుంటూరులో ఒక ల్యాండ్ కొనడానికి నా అకౌంట్కి ఒక 26,00,000 వరకు నాకు ట్రాన్స్ఫర్, 24,00,000 24 అండి నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి నా అకౌంట్లో పెట్టారు. వాళ్ళు ఈస్ట్ ఆఫ్రికాలో ఉంటారు. ఓకే, వాళ్ళు నాకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి నా అకౌంట్లో పెట్టుకోమన్నారు. వీడు నా అకౌంట్కి అంటే మా బావగారు ఒకేసారి కొట్టి ఇలా అమౌంట్ డిఫరెంట్ అకౌంట్ అంటే వాళ్ళ బంధువుల ద్వారా, ఒకళ్ళ దగ్గర ఒక 10 ఒకళ్ళ దగ్గర ఒక 5 అట్లా ఆ అమౌంట్ ట్రాన్సాక్షన్ మొత్తం నా మెయిల్ ఐడి వీడు తీసుకున్నాడు కదా, వీడు యాక్సెస్ తీసుకున్నాడు కదా, ఆ మెయిల్ ఐడికి ఏంది మెయిల్స్ వస్తుంది, అమౌంట్ ఎంత పడుతుంది, ఎంత 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 డెబిట్ అవుతుంది, అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత బ్యాలెన్స్ ఉంది, ట్రాన్సాక్షన్ ఎలా నడుస్తుంది అనేది అక్కడ చూపిస్తుంది. ఎస్, చూపిస్తుంది. వాడు చూసేసి అన్న ఒక 18,00,000 రెడీ చేసుకో, ఇంక ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ నీకు రాదు, మీ దగ్గర అమౌంట్ ఉందన్న సంగతి అతనికి తెలిసిపోయింది. ఇక ఈ అమౌంట్ 18,00,000 అన్న, ఒక 18,00,000 నువ్వు చూడు నేను కూడా చూసుకుంటున్నాను, ఇద్దరం కలిసి ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, మంచి ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ ఇలాంటి కాయిన్స్ రావని చెప్పేసి ఆ 18,00,000 కూడా కొట్టించుకోవడం జరిగింది. ఆ 18,00,000 కొట్టించుకోవడం ట్రాన్స్ఫర్, వాడు అంతా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత నాకు వాలెట్ ఇచ్చాడు. ఫస్ట్ ఏమన్నంటే, నువ్వు నాకు వాలెట్ ఇవ్వు, నీ అమౌంట్ నీకు ట్రాన్స్ఫర్ చేయడం జరగదు, నీ వాలెట్ ఇస్తే నీ వీడియో కాల్లో నువ్వు ఏ కాయిన్స్ కొనమంటే ఆ కాయిన్స్ మీరు చెప్పారు అని చెప్పాను. వీడియో ఏమన్నాడంటే, ఓకే అలానే నీకు వాలెట్ రెడీ చేస్తున్నాను ఇస్తానని చెప్పేసి
ఒక వన్ వీక్ కదిలీకుండా వన్ వీక్ తర్వాత కాల్ చేసి అన్నా ఈ కాయన్స్ అయిపో వస్తున్నాయి, ఇప్పుడు నీకు నేను నీకు వాలెట్ ఇచ్చి నేను టైం వేస్ట్ అయిపోద్ది, నేను చెప్పడం టైం వేస్ట్ అయిపోద్ది, నువ్వు పర్చేజ్ చేయడం టైం వేస్ట్ అయ్యింది, సో అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేయి, నేను అమౌంట్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసి నీకు వాలెట్ ఇస్తాను చెప్పాడు. నేనే పర్చేస్ చేసి ఇన్వెస్ట్ చేస్తాను చెప్పాడు. నేను వన్ ఎంఎస్సి ఆ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత నాకు వాలెట్ ఇచ్చాడు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాలెట్ ఇచ్చాడు. ఆ వాలెట్లో ఐఓవి కాయిన్స్ అని చెప్పేసి ఒక డూప్లికేట్ కాయిన్స్, ఒక 100 కోట్ల కాయిన్స్ నేను పర్చేజ్ చేసినాను అని చెప్పేసి నాకు ఒక వాలెట్ ఇచ్చాడు. ఏదో ఒక నెంబర్ చూపించాడు, ఆ వాలెట్ గురించి నేను ఐఓవి కాయిన్స్ గురించి నేను గూగుల్ సెర్చ్ చేయడం జరిగింది. దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశా. చేస్తే అది పెద్ద ఫేక్ ఫ్రాడ్ అని చెప్పి తెలిసింది నాకు. అప్పుడు మీకు అర్థమైంది? అర్థమైపోయింది. ఒక 1-2 అవర్స్ నాకు అర్థమైపోయింది. అర్థమైపోయి ఆ వీడియో నేను ఏదైతే యూట్యూబ్లో వీడియో చూసి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ లింక్లు వాడికి పంపించా, అరే ఏంట్రా ఆయన ఇచ్చిన కాయిన్స్ ఏదో మొత్తం ఫేక్ అని వస్తుంది, ఏంట్రా ఇది ఫేకా జెన్యునా ఫ్రాడ్ చేస్తున్నావా? మీరు డైరెక్ట్గా ఒకేసారి అడగలేకపోయారు, అతను నిజంగానే చీట్ చేశాడా లేదంటే వేరే వాళ్ళు ఇతనే ఉన్నా చీట్ చేశాడా, అందులో బంధువు కదా అని చెప్పి అడగలేకపోయా. అడిగితే వాడు ఏమన్నా అంటే లేదన్నా నేను జూలై 15th 16th వాడికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, జూలై 23rd ఇవి లాంచ్ అవుతాయి, అప్పుడు దాకా వెయిట్ చేయాలన్నా మనం అని చెప్పి అన్నాడు. సో అప్పుడు కూడా ఇంకా నడిపిస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఇట్లా 23rd వరకు వెయిట్ చేయను, జూలై 23rd లాంచ్ అవుతాయి, లాంచ్ అయిన రోజు 70 లక్షల దాకా ప్రాఫిట్ వచ్చిందన్న నా అంచనా అని చెప్పేసి అన్నాడు. అంటే మీరు పెట్టిన దాదాపు 25 లక్షల 40 వేలకి 26 లక్షల 40 వేలకి అది 70 లక్షలు అయిపోతుంది అని చెప్పాడు. ఎన్ని రోజుల్లో అన్నాడు అప్పటికి? అప్పటికి అదే మనం జూలై 15th వాడికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, 23rd దాకా వెయిట్ చేయి, 23rd లాంచ్ అవుతుంది, లాంచ్ అయిన తర్వాత మనకి 70 లక్షల దాకా 70 లక్షల దాకా ప్రాఫిట్ వచ్చింది నా ప్రొడిక్షన్ అనేది అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాడు ఇంకొక వారం రోజులు నాకు ఇంకా 70 లక్షలసరికి ఇంకా డౌట్ వస్తుంది, అరే ఎంత ప్రాఫిట్ ఎందుకు వచ్చింది, ఎంత ప్రాఫిట్ వస్తే మళ్ళీ అంటే వాళ్ళు మనకన్నా తెలియగల బయట చాలామంది ఉన్నారు ఈ కష్టపడి ఐటీ జాబులు చేయటం ఎందుకు, ఒకరి కింద పని చేయటం ఎందుకు. సో మీ శాలరీ అప్పుడు ఎంత? అప్పుడు నాకు శాలరీ వచ్చరికి 160,000 చేతికి వచ్చాయి నాకు నెలకి. నెలకి ఒకేసారి 60-70 లక్షలు చేతికి వచ్చేస్తుంది అని చెప్పాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే 60 నెలల జీతం మీకు ఒకేసారి వస్తుంది అన్నట్టు నమ్మించాడు. ఇక నాకు వాడు ఎప్పుడైతే 70 లక్షలు అని చెప్పాడో నాకు ఇంకా వాడి మీద డౌట్ పెరిగింది, అనుమానం పెరిగింది, అరే ఎంత ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను ఇంకా దాని గురించి ఇంకా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ జరిగింది. మొత్తానికి అయితే నాకు ఫ్రాడ్ అని అర్థమైపోయింది. అర్థమైపోయి ఏం చేశా అంటే వాడు 23 దాకా వెయిట్ చేయమన్నాడు కదా, ఈ వాడు ఇచ్చిన నాకు ట్రస్ట్ వాలెట్ అని ఒక వాలెట్ ఇచ్చాడు, ఆ వాలెట్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం చేశాను. ఇంకా మా బావగారు డాక్టర్ అంటే మా వైఫ్ వాళ్ళ అన్న మల్లారెడ్డి గారు అని చెప్పేసి దర్శిల్లో వాళ్ళు హాస్పిటల్ పెట్టుకున్నారు, మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళా. బావా అంటే నాకు మా ఎవరు చెప్పుకోవాలి అర్థం కావట్లేదు, వాళ్ళ రిలేటివ్ కదా నాకు ఎవరు చెప్పుకోవాలి అర్థం కావట్లే ఆయన దగ్గరికి వెళ్ళా. బావా ఇట్లా వీడికి అమౌంట్ ఇట్లా ఏశ్వరరెడ్డికి ఇట్లా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినాను, ఇట్లా కాయన్స్ ఐసీఓఐడిఓ కాయన్స్ అన్నారు అని చెప్పేసి నాకు డబ్బులు తీసుకున్నాడు ఇట్లా 26 లక్షల దాకా. నాకు చివరికి ఐఓఐ కాయిన్స్ కొన్నా అని చెప్పేసి ఒక డూప్లికేట్ కాయిన్స్ ఇచ్చాడు బావా అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి నా బాధ చెప్పుకున్నా. అయ్యో బావా వాడిని ఎట్లా నమ్మావు, అసలు వాడికి నీకు ఎట్లా పరిచయం ఉంది, వాడికి నీకు ఏమైనా పరిచయం ఉంటే నేను ముందుగా నీకు చెప్పేవాడిని, వాడు పెద్ద ఫ్రాడ్ నా కొడుకు. అప్పటికి వాడు ఇండియాలో 3 ఇయర్స్ ఉండి చీట్ చేస్తూ వచ్చి ఎక్కడ ఉండి చీట్ చేస్తే దొరికిపోతారు కదా, ఈజీగా దొరికిపోతారు కదా. వాడు యూకే వెళ్ళింది అందుకు, వాడు పెద్ద చీటరు, వాడికి ఎలా ఇచ్చావు, అసలు వాడికి నీకు ఇంత రేప ఉందని తెలియదు, నాకు మీ ఇద్దరి మధ్య ఎంత పరిచయం ఉందని తెలియదు. అంటే నాకు పరిచయం లేదు బావా, జస్ట్ మనం మీ ఊరు ఇప్పుడు వచ్చినప్పుడు కలిస్తే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. వాడితో ఎప్పుడో ఏ రోజు నేను కూర్చొని ఒక నిమిషం కూడా మాట్లాడింది లేదు. వాడు జస్ట్ ఈ మన జూన్ ఫస్ట్ వీక్ నుంచి నాకు కాల్ చేయడం మొదలుపెట్టాడు, ఇట్లా కాయన్స్ నువ్వు ఇట్లా లాస్ అయ్యావు కదా, మంచి ప్రాఫిట్ వచ్చింది, నువ్వు లాస్ అయింది మొత్తం నువ్వు సేవ్ చేసుకోవచ్చు అనే విధంగా నాకు నమ్మ పలికించి ఇట్లా తీసుకున్నాడు బావా. ఇట్లా నాకు ట్రస్ట్ వాలెట్ అని చెప్పేసి ఒక వాలెట్ ఇచ్చాడు అని చెప్పి మా బావగారికి ఆ వాలెట్ ఇవ్వడం జరిగింది. మా బావగారు ఆయనకి కొంచెం ఐడియా ఉందనుకుంటా, ఈ క్రిప్టో కరెన్సీ మీద ఏదో కొంచెం ఐడియా ఉందనుకుంటా. ఆయన వాడి వాలెట్ని మొత్తం ఎంత ట్రాన్స్ఫర్ జరిగి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, అసలు ఏ వాలెట్కి పంపిస్తున్నాడు ఏంటనేది ఆయన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఒక 1-2 అవర్స్ ఇద్దరం కూర్చొని చేసాం. వీడి వాలెట్లో 15 లక్షలు ఉండే వీడి వాలెట్లో, ఆ 15 లక్షలు వేరే వాలెట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
అమౌంట్ మన ఇండియన్ కరెన్సీ కోటి 15 లక్షలు. ఆ వాలెట్ గురించి ఎంక్వైరీ, మొత్తం ఒకటే వాలెట్ పంపించారండి. ఆ వాలెట్ గురించి ఎంక్వైరీ చేస్తే 66 కోట్లు ఉండే దాంట్లో. బా, ఏది అదర్ వాలెట్లో 66 కోట్లు. ఈడు వాలెట్ నుంచి వేరే వాలెట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఆ వాలెట్ని మనం ఎంక్వైరీ చేస్తే 66 కోట్లు దాకుండే. మా బాగారు ఏమన్నారంటే, బయట ఇట్లా స్కాములు జరుగుతుంటాయి బాబు, ఒక్కడే ఉండడు, వీళ్ళు ఒక పది మంది ఒక టీం ఉంటారు. టెలిగ్రామ్ అనే యాప్లో వీళ్ళందరినీ జనాలకి ఇట్లా ఈ కాయిన్స్ ఉండే, ఆ కాయిన్స్ ఉండే, ఇగో మేము ఇట్లా మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాము అని చెప్పేసి నమ్మ పలికించి అందరి కాడ, ఇప్పుడు నీ దగ్గర 26, ఇంకొకటి దగ్గర 100,000, ఇంకో దగ్గర 2 లక్షలు కావచ్చు, ఇంకో దగ్గర 10,000 కావచ్చు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ఫస్ట్ ఒక పదివేలు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చదువుతారు. 10,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నీలాగనే, ఇప్పుడు నీకు ఎట్లా ఫస్ట్ నువ్వు 2,40,000 ఇస్తే 80,000 80,000 లాభం వచ్చిందని చెప్పేసి నీకు ఎట్లా ఇచ్చాడో అట్లానే ఫస్ట్ స్టార్టింగ్ తెలియని వాళ్ళ దగ్గర 10,000 15,000 తీసుకుంటారు. ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తాము మంచి ప్రాఫిట్ ఉండదు చెప్పి తీసుకుంటారు. ఆ 10,000కు 2,000 3,000 లాభం వచ్చిందని చెప్పేసి మళ్ళీ వాళ్ళు కొడతారు. మళ్ళీ వాడి దగ్గర నుంచి ఇంకో 15,000 20,000 30,000 వాడు ఎంతవరకు ఇవ్వగలుగుతారో అంతవరకు తీసుకొని పెద్ద మొత్తం 1 లక్ష 2 లక్షలు తీసుకున్న తర్వాత, ఓకే మీ బావగారిని కలిశారు, ఆయన చెప్పారు, తర్వాత అతన్ని కాంటాక్ట్ చేశారా? మా బావగారు అతను కాంటాక్ట్ చేశారు. అరే ఏంట్రా ఇట్లా మా బావ దగ్గర అమౌంట్ తీసుకున్నావు, ఐసీఓ ఐడిఓ కాయిన్స్ అన్నావు, ఇప్పుడు ఐఓఓ ఏదో కాయిన్స్ కొన్నా అని చెప్పేసి ఇప్పుడు డూప్లికేట్ కాయిన్స్ ఇచ్చా, అది పెద్ద ఫ్రాడ్ గారా, డూప్లికేట్ కాయిన్స్ గారా అని అడగడం జరిగింది మా బావగారు. జరిగితే వాడు ఏం చేశాడంటే, లేదు నేను మామూలుగా నేను ఏ కాయిన్స్ కొన్నానో ఇస్తే అంటే ప్రాఫిట్ ఎంత తెలిసిపోద్దని చెప్పేసి మీ బావగారికి ఐఓఓ కాయిన్స్ ఇచ్చాను, సో మీ బావగారు అమౌంట్ మీ బావగారికి ఇస్తాను, ఒక నాకు కాబట్టి ఒక 3 మంత్స్ టైం పట్టిద్ది ఇట్లా చెప్పుకుంటూ వచ్చిండు. మీరు 3 మంత్స్ టైం పట్టింది అని చెప్పింది కదా, తర్వాత నాకు కాల్ చేసే నన్ను మీద రిటర్న్ మొదలుపెట్టాడు. నువ్వు ఎందుకు చెప్పావు, వాళ్ళకెందుకు చెప్పావు, వీళ్ళకెందుకు చెప్పావు, నేను ఏమను అసలు ఏం చేసుకుంటావు ఏం మీకుంటావు అన్నాడు. అనగానే ఏం చేయాలి అర్థం కాక, పెద్ద అమౌంట్ కదండి, ఆల్రెడీ నేను లాస్లో ఉన్నా, మళ్ళీ ఇది పెద్ద అమౌంట్, చిన్న అంతా ఒక 3 సంవత్సరాల పిల్లలు నాకు, ఏంది చిన్న చిన్న పిల్లలు, ఏంది అసలు వీళ్ళు ఇవన్నీ గుర్తొచ్చి ఆలోచన ఎక్కువ చేసుకొని ఇక బీపీ డౌన్ అయిపోయి ఒకరోజు పడిపోయాను. అమ్మంటే నియర్బై హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూర్చోబెట్టుకు ఒక 10 నిమిషాలు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇట్లా నువ్వు దాని గురించి ఎక్కువ థింకింగ్ చేస్తే నువ్వే ఉండవు, నువ్వే అంటే నువ్వు నీకేదైనా జరగవచ్చు, ఆరోగ్యంగా ప్రాణాలకే ముప్పు ఉంది, సో నీ వల్ల నీ వెనకాల ఇద్దరు పిల్లలు ఉన్నారు, నీ ఫ్యామిలీ ఉంది, సో నువ్వు పోయి రావు, దాన్ని నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచన చేసుకో, కానీ ఎక్కువ థింక్ చేస్తే నీ ప్రాణానికే ముప్పు ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక నేను కూడా ఇంట్లో పిల్లల ముందు కూర్చొని ఇక పిల్లల్ని చూస్తూ కొంచెం ఆ బాధని. ఇప్పుడు ఎంతకాలం అయింది జరిగి? ఇది జరిగి జూలై 15 అమౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది. 3 నెలలు జూలై ఎండింగ్కి వాడు వీడు ఫ్రాడ్ చేశా అని చెప్పి తెలుసు. 15 రోజుల్లో 80,000 రూపాయల ఆదాయాన్ని చూపించి మీ దగ్గర 26 లక్షల రూపాయలు కొట్టేశారు. ఎంత చదువుకున్నారండి మీరు? ఎంతవరకు? నేను ఎంటెక్ చదివండి. ఎంటెక్ సాఫ్ట్వేర్ జాబ్. చదువుకొని ఇంత తెలివితేటలుండి నిజంగా 70 లక్షలు 80 లక్షలు వస్తాయని అవతల వ్యక్తి చెప్తే ఈజీగా అర్థమైపోతుంది ఎవరికైనా. ఈజీగా అంటే ఒకేసారి వాడు ఇంత అమౌంట్ ఎంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పలేదు కదండి. ఏదో జస్ట్ 3 లక్షలు చూసుకున్నా చిన్న చిన్న ప్రాఫిట్ వచ్చింది, చిన్నగా చేసుకుంటూ వెళ్దాము. కొని ఏదన్నా చదువు రాని వ్యక్తి ఏదో చిన్న చిన్న ఉద్యోగమో లేకపోతే డబ్బుల గురించి పెద్దగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద అవగాహన లేని వాళ్ళు లేదంటే అత్యాశపడో, మీరు ఆల్రెడీ బిజినెస్లో పోగొట్టుకున్నారంటున్నారు, ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారంటున్నారు, మరి ఎలా ఇప్పుడు ఎలా ఉందండి? మార్చిలో కూడా నాకు ఐకి గ్లకోమా వచ్చిందండి. అయ్యో గ్లకోమా వచ్చింది, సో నేను స్క్రీన్ చూడకూడదు. డాక్టర్లు ఒక 3 to 4 మంత్స్ 3 నుంచి 5 మంత్స్ వరకు, ఒక 3 నెలల నుంచి 5 నెలల వరకు రెస్ట్ తీసుకోమన్నారు. ఆ టైంలో నేను జాబ్ కూడా రిజైన్ చేయడం జరిగింది. జాబ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ జాబ్ కూడా లేదండి. ఇది ఒక్క చిన్న తప్పుకి మొత్తం అంతా తలకిందులైనట్టుగా మొత్తం అండి. ఒక చిన్న అత్యాశకి అత్యాశ వాళ్ళండి. నేనే చెబుతున్నా కదండి, ఇప్పుడు బిజినెస్ లాస్, ఒక పక్క జాబ్ లేదు, వీడు మనకు చెప్పిన ముచ్చట్ల వల్ల వాడు మాటల వల్ల మనం అంటే వాడు చెప్పడం కూడా వాడు అట్లా. మీకు దాని మీద మీ బావగారి కన్నా అవగాహన ఉంది, మీకు కనీసం అవగాహన ఉందా ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఎలా ఇన్వెస్ట్ చేయాలి, కాయిన్స్ని ఎలా పర్చేస్ చేయాలి, ఎలా సేల్ చేయాలి? ఏమి అలాంటప్పుడు ఏమి తెలియకుండా 25 లక్షల రూపాయలు ఎలా పెడతారండి? అదే అండి, వాడు రిలేటివ్ ఒకటి, రెండోది ఏంటంటే వాడు చెప్పిన మాటలు అలా ఉండి నాకు ఆ సిచ్యువేషన్ అంటే జాబ్ లేదు, బిజినెస్ లాస్ అయ్యా,
సో వాడు చెప్పిన ముచ్చట్లకి మనం లొంగిపోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకొకరు వస్తారు, ఇంకొక ఏదో ఒక ఆన్లైన్లో చేసి కాయిన్స్ కొంటే ఇంకొక 20 లక్షలు వస్తాయంటే నమ్ముతారు మరి? ఇంకది జరగం పనండి. ఇంకా పోనీ ఇన్వెస్ట్ చేసే ముందు ఎక్కడైనా కనుక్కున్నారా, ఎంక్వైరీ చేశారా అసలు ఇలాంటిది ఉంటుంది అంత టైం కూడా కరెన్సీ అంటే ఉంది కదా 15 రోజులు మాట్లాడారు కదా, కనీసం చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఐటీ జాబ్ చేస్తున్నారు, ఎవరైనా ఎంక్వైరీ చేశారా మీ ఫ్రెండ్స్ని కానీ కొలీగ్స్ని కానీ? ఒకళ్ళిద్దరిని అడిగాయండి. అవి అంటే ప్రాఫిట్ ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, దాంట్లో ఎక్కువ ఫ్రాడ్ జరుగుతుంటుంది. ఎవరినైనా చూసారా సరే దీంట్లో ప్రాఫిట్ వచ్చింది, నేను ఒక సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, నాకు ఆదాయం వచ్చింది అని ఎవరైనా ఎక్కడైనా వచ్చి మీకు చెప్పారా? చెబితే వింటాను కానీ ఎవరిని నేను చూడలేదండి. రియల్గా అయితే నేను ఎవరిని చూడలే. నాకు అసలు క్రిప్టో కరెన్సీ ఆకాశంలో నక్షత్రాలను చూపించి ఆ నక్షత్రం పేరు ఇది, అది 100 కోట్లు, ఇది 5 కోట్లు 10 కోట్లు అన్నట్లే ఉంది కదండి. అట్లనే అయిందండి, కనిపించిన కరెన్సీ అది. ఇంకేం లేదండి, ఇక వాడు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మగారిని కూర్చోబెట్టి అడగడం జరిగింది. వాళ్ళు ఒకటే అండి, మాకు సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పాను. నేను మీకు సంబంధం లేదంటే నేను నెక్స్ట్ కేసు పెట్టుకుంటాను, తర్వాత ఇట్లా టీవీ ఛానల్ కూడా వెళ్తాను అని అంటే వెళ్ళండి, మాకు సంబంధం లేదు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకున్నారండి. అట్లా అంటే వల్ల నాకెందుకో వాళ్ళ నాన్నగారి మీద కూడా కొంచెం నాకు అనుమానం ఉంది. అంటే ఓకే, పోలీస్ కేసు అయితే రిజిస్టర్ అయింది? పోలీస్ కేసు రిజిస్టర్ అయిందండి, మన KPHPPSలోనే పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. అట్లా రిజిస్టర్ అయిందని కూడా చెప్పేసి వాళ్ళ ఫాదర్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ ఫాదరు వాళ్ళ నాన్నగారు కూడా చాలా లైట్ అంటే లైట్ తీసుకున్నారండి. సో ఫైనల్గా వీడు అయితే వీడిని పోలీస్ స్టేషన్ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ చేశానో వీడు నాకు అకౌంట్లు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు కదా, ఆ అకౌంట్లు మొత్తం ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆ అకౌంట్లు ఎప్పుడైతే ఫ్రీజ్ అయ్యాయో వాళ్ళు నాకు కాల్ చేయడం, నాకు కాల్ చేశారండి, ఒక ఇద్దరు లేడీసు ఒక ఇద్దరు జెంట్స్. ఎవరు? అకౌంట్ హోల్డర్స్. ఆ అకౌంట్ హోల్డర్స్ వాళ్ళు యూకేలో ఉంటారు, వాళ్ళు లండన్లో ఉంటారు. ఇతను సంబంధించిన వ్యక్తులే కదా? ఇతను వాళ్ళు కూడా నాలాగా మోసపోయిన వాళ్ళు. ఓహో, ఓకే ఓకే. వీడు యూకే అంటే లండన్ వెళ్ళి ఒక రూమ్కి వెళ్ళాడండి, వాళ్ళ ఊరు వాళ్ళ విలేజ్ అతను, వాళ్ళ ఫ్రెండు ఒక అతను వేరే రూమ్లో అతను పెట్టాడు. ఇట్లా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఒక ఫ్రెండ్ రూమ్లో పెట్టారు. ఆ రూమ్లో వాళ్ళ నలుగురిని, ఇద్దరు అమ్మాయిని ఇద్దరు అబ్బాయిని, ఒక అమ్మాయి వాళ్ళని కూడా మీలాగే చీట్ చేసి, వాళ్ళని కూడా మా నాలాగే చీట్ చేసి జూలై ఎండింగ్న ఆ రూమ్ ఖాళీ చేసి వాళ్ళు చెప్పా పెట్టకుండా వాల్యుబుల్ థింగ్స్ అంటే వాడు మొబైల్, వాడు ల్యాప్టాపు, మెయిన్ వాడు పాస్పోర్టు, వాడు వాడి కాలేజ్ సర్టిఫికేట్లు, మెయిన్ వాల్యుబుల్ థింగ్స్ జస్ట్ నార్మల్గా బ్యాగ్లో పెట్టుకొని వాడు అంటే వాడు బట్టలు తీసుకోకుండా ఓన్లీ సింపుల్గా బ్యాగ్లో, వాళ్ళకు డౌట్ రాకుండా ఇట్లా బయట ఫ్రెండ్ దగ్గరికి వస్తా అని చెప్పేసి ఎస్కేప్ అయిన తర్వాత వాడు ఎక్కడున్నాడో, వీడిని ఎవరైతే వాడు ఫోన్ చేస్తారు, ఫోన్ ఇబ్బజెట్లే అంటండి, వీడిని ఎవరైతే రూమ్లో పెట్టారో వాళ్ళు కాల్ చేస్తే అతను ఎక్కడున్నా నాకు తెలియదు, అట్టట్లో వెళ్ళాడు అంటూ అతను వీళ్ళని మళ్ళీ వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతనికి ఏదైనా మీదే ఇప్పుడు ఫైనల్గా వెంకటరామ్ రెడ్డి గారు అతను చీట్ చేశాడా లేదంటే అసలు ఈ క్రిప్టో కరెన్సీ అనేది అసలు మొత్తం చీటింగ్ అతను మీకే క్లారిటీ వచ్చింది? అతను ఏ కాయిన్స్ కొనలేదండి. నిజంగా ఇలా క్రిప్టో కరెన్సీ వల్ల లాభపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు. వాటి వల్ల చాలామంది నేను చాలా న్యూస్లు చూస్తున్నా, చాలా వెబ్సైట్లో చదువుతున్నా, అందరూ క్రిప్టో కరెన్సీ వల్ల మోసపోయిన వాళ్ళు కానీ లాభపడ్డ వాళ్ళు ఎవరూ లేరండి. సో ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీలాగా ఆశపడి చదువుకున్న వ్యక్తులు, వీళ్ళు ఉద్యోగం చేసే వ్యక్తులు ఇలా 1000 రూపాయలు 1 లక్ష రూపాయలు 1 కోట్ల రూపాయలు పెట్టి కుటుంబాలను రోడ్డు మీదగా ఇచ్చేసే పరిస్థితి చాలామంది తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళని ఒకటే చెప్పగలుగుతున్నాండి, ఎవరు నాలాగా ఇట్లా మోసపోవద్దు, ఈ క్రిప్టో కరెన్సీ అనేది పెద్ద ఫ్రాడ్ ఏంటి, ఇలాంటి ఎవరైనా చెప్పినా కానీ నమ్మొద్దు, ఎవరికో రూపాయి ఇవ్వద్దు, అసలు ఈజీ మనీ అనేది లేదు. మనం కష్టపడితే తప్పక మనకి ఈజీ మనీ అనేది 1 రూపాయి కూడా రాదు. అట్లా ఎవరైనా నమ్మొద్దు, మోసపోవద్దు, నాలాగా ఎవరు రోడ్డు మీద పడవద్దు అని నేను అదొక్కటి చెప్పగలుగుతానండి. వీళ్ళు చిన్న అమౌంట్ కాదండి, 66 కోట్లు స్కామ్ చేశారండి వీళ్ళు. ఈ వద్దులే ఈశ్వరుడు అనే వాళ్ళు చిన్న అమౌంట్ కాదండి, వీడొక్కడే 10 లక్షలు నాకు తెలిసినవి. ఇప్పుడు నేను ఒక 20 లక్షలు, వాళ్ళ రూమ్మేట్స్ కాడ మొత్తం మీద ఎవరైతేనే 10 లక్షలు నాలాగా అందరికాడ అమౌంట్ తీసుకుని, వాడు ఏ కాయిన్స్ కొనలేదండి, నాకు తెలిసి వాడు కాయిన్స్ కొనలేదు. ఈ అమౌంట్ మొత్తం తీసుకొని వీళ్ళు టీం మొత్తం ఉంటారు కదా, 66 కోట్లు స్కామ్ చేసి తర్వాత అందరూ షేర్ చేసుకుంటారు. సో అతను పాస్పోర్ట్ కానీ ఏదైనా సీజ్ చేశారా? పాస్పోర్ట్ సీజ్ చేయడానికి మనం ఎట్లా సీజ్ చేస్తామండి? వాడు అక్కడ పోలీసులకి ఇక్కడ పోలీసులు ఏదైనా ఎక్కడ మన పోలీస్ స్టేషన్లో వాడు పాస్పోర్ట్ డీటెయిల్స్, వాడు అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏమన్నారంటే మన పిఎస్ వాళ్ళు, మన పిఎస్ వాళ్ళు ఎక్కడ ఉంటే మనం అరెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, వాడు ఎక్కడో లండన్లో ఉన్నాడు, మనం అరెస్ట్ చేయడం చాలా కష్టం. వాడు వన్స్ ఇండియాకి వచ్చాడు అంటే
నెక్స్ట్ ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారండి. నాకు అది చెప్పడం జరిగింది వాళ్ళు. అంటే ఎయిర్పోర్ట్కి వస్తే వెంటనే అక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి నాకు మన పిఎస్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. సైబర్ క్రైమ్ పిఎస్ వాళ్ళు. ఓకే అండి. ఇది మరి ఇలాంటి వెంకటరామిరెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది క్రిప్టో కరెన్సీ మీద పెట్టుబడులు పెట్టి లక్షలు కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పి నమ్మి సంపాదించినటువంటి డబ్బునంతా కూడా అందులో మోసపోయి పోగొట్టుకున్నటువంటి ఉదంతాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. సో మీరు కూడా అలర్ట్గా ఉండండి. ఇలా క్రిప్టో కరెన్సీ పేరుతో ఎవరైనా మిమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తారు, మీరు అలర్ట్గా ఉండి వెంటనే అలాంటి కాల్స్ వచ్చినా మీకు తెలిసిన వారైనా సరే ఒకటికి 10 సార్లు వీటి మీద అవగాహన ఉన్నవారిని వెంటనే సంప్రదించి పోలీసులతో మాట్లాడి ముందుకు వెళ్ళండి. సో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి వెంటనే కోటీశ్వరులు లక్షాధికారులు అయిపోతామనుకుంటున్న వారికి ఇదొక చిన్న హెచ్చరిక.